తిరిగి వార్తలకు స్వాగతం. నెల్లూరు హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ విజయకుమార్ సంతాప సభ కలవాయిలో జరిగింది. తోటి డాక్టర్లు, మిత్రులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నెల్లూరు హాస్పిటల్ జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ విజయకుమార్ సంతాప సభను ఆయన స్వగ్రామమైన కలువాయిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన సంతాప సభలో పలువురు రాజకీయ నాయకులు, స్నేహితులు, తోటి డాక్టర్లు విజయకుమారెడ్డి చేసిన సేవలను గురించి కొనియాడారు. విజయకుమార్ సంతాప సభకు జిల్లా నలుమూలల నుంచి జనవిజ్ఞాన వేదిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, డాక్టర్లు, స్నేహితులు, కలువై మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయకుమార్ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తమ గ్రామంలో మద్యం షాపు వద్దంటూ ఇందుకూరుపేట మండలం ఇరువురు గ్రామస్తులు జిల్లా కలెక్టర్ను కోరారు. గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టర్ జానకిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఇందుకూరుపేట మండలం ఇరువురు గ్రామంలో మద్యం షాపు వద్దంటూ గ్రామస్తులు డిమాండ్ చేశారు. మద్యం షాపు వల్ల చుట్టుపక్కల స్థానికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. అధికారులు వెంటనే స్పందించి ఆ మద్యం షాపుకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కలటమ్మ కనికిరిచ్చి మా బాధలన్నీ ఈడస్తే పిల్లకాయలు తాగుబోతోళ్ళు పోయి తాగు వచ్చి పిల్లల్ని ఎత్తి కొదేసి పిల్లలకు కూలేదు. సాయంకాలం వచ్చి వాళ్ళని గుమ్మశుద్ధం కొడతా ఉండరు. చూడలేక అందరూ మళ్ళీ బ్యాంజీ సాగు తీయాలని వచ్చాము. బీసీలకు చెందిన కొంతమంది ఎస్టీ బోగస్ సర్టిఫికేట్లు సృష్టించి ప్రభుత్వ ఉద్యోగాలు పొందారని ఎరుకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మోహన్ కుమార్ ఆరోపించారు. వారి సర్టిఫికేట్లను రద్దు చేయాలని కోరుతూ కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కప్పరాల తిప్పకు చెందిన కొంతమంది బీసీ కులస్తులు ఎస్టీ సర్టిఫికేట్లు పొంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందారని ఎరుకుల హక్కుల పోరాట సమితి ఆరోపించింది. వారి సర్టిఫికేట్లు వెంటనే రద్దు చేయాలని కోరుతూ కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. బీసీలు ఎస్టీలుగా సర్టిఫికేట్లు తీసుకోవడం వల్ల నిజమైన ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఎరుకుల సంఘం రాష్ట్ర నాయకులు మోహన్ కుమార్ అన్నారు. అధికారులు వెంటనే స్పందించి వారి సర్టిఫికేట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అసలు ఎస్టీ వాళ్లకు మరి ఉద్యోగాలు ఇవ్వటంలో ప్రభుత్వం మొండి చేపెడతా ఉన్నది. దీని మీద గత నెల 22వ తారీఖున కూడా మేము ఎంఆర్ఓ కార్యాలయంలో ధర్నా చేశాం. అయినా ప్రభుత్వానికి ఇంతవరకు కూడా చీమ కుట్టినట్టు కూడా ఏమి లేదు. అందుకనే కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఈ రోజున కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి దశల వారీగా ఆందోళన చేయాలని చెప్పి ఎరుకులకు పోరాటం తీర్మానం. సెల్ టవర్ వద్దంటూ కోవూరు ప్రజలు ఆందోళనకు దిగారు. దీనివల్ల అనారోగ్యం పాలవుతున్న కోవూరు ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సెల్ టవర్ నిర్మించొద్దంటూ కోవూరు ప్రజలు కలెక్టర్ ఎదుట ఆందోళన చేపట్టారు. టవర్కు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని కోరుతూ కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఆయన సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లా ఉన్నత స్థాయి అధికారులైనా తమ సమస్యల గురించి పట్టించుకుని సెల్ టవర్కు అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. పిఆర్ఆర్ కాలనీలో ఎస్టీ ఎస్సీలు ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నటువంటి ప్రాంతంలో అక్రమంగా ఒక పెద్ద కంపెనీ సెల్ టవర్ నిర్మాణానికి పూనుకుంది. ఆ సెల్ టవర్ నిర్మాణం వల్ల మా పేదలు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు, వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్నవాళ్ళు కూడా అక్కడ ఆ ప్రాంతంలో సెల్ టవర్ నిర్మిస్తే మా ఆరోగ్యాలు దెబ్బతింటాయి. ఉత్తరాల బట్వాడా వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఉంచుతామని, దీనికోసం ప్రత్యేకంగా నాణ్యత స్కీమ్ను ప్రారంభిస్తున్నామని తపాలా శాఖ సూపరింటెండెంట్ విశ్వనాథన్ తెలిపారు. కోర్ బ్యాంకింగ్లో భాగంగా త్వరలోనే పోస్టల్ శాఖ ఏటీఎంలు ఏర్పాటు చేయనున్నామని ఆయన వెల్లడించారు. నెల్లూరులోని ప్రధాన పోస్టాఫీసులో పోస్టల్ శాఖ సూపర్నెట్ విశ్వనాథం విలేకరులతో మాట్లాడారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా తాము పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. కస్టమర్స్ మీట్ ఏర్పాటు చేసి టెక్నాలజీ పరంగా పోస్టల్ శాఖ ఎలా పనిచేస్తున్న తీరును వివరించినట్లు వెల్లడించారు. పోస్టల్ శాఖలో నాణ్యతా స్కీమ్ను ప్రారంభిస్తున్నామని, ఈ స్కీమ్లో భాగంగా ఉత్తరాల బట్వాడా వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఉంచుతామని తెలిపారు. పోస్టల్ శాఖలో కోర్ బ్యాంకింగ్ త్వరలో ప్రారంభమవుతుందని, అందులో భాగంగా ఏటీఎంలు ఏర్పాటు చేస్తామన్నారు. టీటీడీకి సంబంధించి 300 రూపాయల దర్శనం టికెట్లు నెల్లూరులో అత్యధికంగా అమ్ముడయ్యాయని, త్వరలో లడ్డూలను కూడా పోస్టాఫీసుల్లోనే విక్రయించే ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. పోస్టల్ శాఖ అందించే సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విశ్వనాథం విజ్ఞప్తి చేశారు. కార్యక్రమం ద్వారా దీన్ని ప్రవేశపెట్టి హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. ప్రజలందరూ కూడా నెలాఖరు లోపల దీన్ని వినియోగించుకోవాలని, ఎందుకంటే జూన్ 12 2003 తర్వాత పుట్టిన పిల్లలకి డిసెంబర్ వరకే 112 వరకే ఉంటుంది కాబట్టి అందరూ కూడా ముందుగానే ఈ స్కీమ్లో వాళ్ళ బాలికల్ని వాళ్ళ మనవరాల్ని వాళ్ళని చేర్చుకోవాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.
భారత మాజీ ఉప ప్రధాని దళిత రాజకీయవేత్త బాబు జగజ్జీవనరావు వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. ఎంఆర్పిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జగజ్జీవనరావు వర్ధంతి కార్యక్రమం జరిగింది. వేదాయపాలెంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి ఐటీడీఏ పీఓ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాబు జగజ్జీవన్రామ్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఐటీడీఏ పీఓ వెంకటేశ్వర్లు. జగజ్జీవన్రామ్ 29వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎంఆర్పిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా జగజ్జీవన్రామ్ ని కొనియాడారు దళిత నేతలు. మరింతగా విద్య ఆరోగ్యం అలాగే ఏ యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములపై కూడా మనం అందరం కూడా ఆలోచించి మరి వీటన్నిటినీ కూడా పరిరక్షించిన కాడికి మరి కమిటీ ఆధ్వర్యంలో మరి కార్యక్రమాలు చేపట్టాలని, ఇందుకు తప్పనిసరిగా అధికారులుగా మా యొక్క మద్దతు వెళ్ళవేళ్ళా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ. సివిల్స్ విజేత అభిషేక్ కిషోర్ ను సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అభినందించారు. నీతి నిషాయితీగా పనిచేసి మంచి అధికారిగా గుర్తింపు పొందాలని అతనికి సూచించారు. నెల్లూరుకు చెందిన అభిషిక్త కిషోర్ సివిల్స్ లో 116వ ర్యాంక్ సాధించారు. అతన్ని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నతనంలో ఐఏఎస్ కు ఎంపిక కావడం హర్షణీయమన్నారు. నీతి నిజాయితీలతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని అన్నారు. దేశంలో ఎక్కడ పనిచేసినా నెల్లూరు జిల్లా విశిష్టతను చాటి చెప్పారన్నారు. ఐఏఎస్ శంకరన్ జిల్లా కలెక్టర్గా పనిచేసి ప్రజలకు ఎనలైన సేవలు అందించారని ఎమ్మెల్యే కోటెంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని సివిల్స్ విజేత అభిషేక్ కిషోర్ కు ఆయన సూచించారు. సివిల్స్ లో 116వ ర్యాంక్ సాధించిన అభిషిక్త కిషోర్ ను ఎమ్మెల్యే కోటెంరెడ్డి శ్రీధర్ రెడ్డి అతని నివాసానికి వెళ్లి శాలువ కప్పి సన్మానించారు. చిన్నతనంలోనే ఐఏఎస్ కు ఎన్నిక కావడం సంతోషకరమని ఎమ్మెల్యే కోటెంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఎస్ఆర్ శంకరన్, సుజాతారావు, రాజు లాంటి ఐఏఎస్ అధికారులు పేద ప్రజలకు ఎనలేని సేవలందించారని, వారిని ఆదర్శంగా తీసుకుని పేద ప్రజలకు సహాయం అందించాలని అభిషిక్త కిషోర్ కు సూచించారు. నగర మేయర్ అబ్దుల్ అజీజ్ మక్కా యాత్రకు బయలుదేరి వెళ్లారు. మక్కా యాత్రకు వెళ్తున్న సందర్భంగా ఆయనకు బంధువులు, నగర కార్పొరేటర్లు, టీడీపీ నేతలు వీడ్కోలు పలికారు. పలువురు పాఠశాలల విద్యార్థులు కూడా ఆయన ఇంటికి వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చారు. మేయర్ మక్కా పర్యటన సందర్భంగా ఆయన నివాసం సందర్శకులతో కిటకిటలాడింది. ఆయన ప్రయాణం సాఫీగా సాగాలని కోరుతూ బంధువులు ఆయనకు వీడ్కోలు పలికారు. నగర కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు కూడా ఆయన నివాసానికి వచ్చి కలిశారు. ఈ సందర్భంగా అందరూ కలిసి నమాజు చేశారు. హ్యాపీ జర్నీ అంటూ చార్టులపై రాసుకుని వచ్చి పలువురు స్కూల్ చిన్నారులు కూడా మేయర్కు వీడ్కోలు పలికారు. కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయ దుస్తుల్లో మక్కా యాత్రకు బయలుదేరి వెళ్లారు మేయర్ అబ్దుల్ అజీజ్. काबे के अंदर जो नमाज है उनका पूरा सवाब अदा फरमा. या अल्लाह या अल्लाह तरीके से अपने قوم की मदद करने की तौफीक अता फरमा. हां नो बोल నెల్లూరు నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో సౌకర్యాలు సరిగ్గా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి. కళ్యాణ మండపాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆయన. మరుగుదొడ్ల నిర్వహణ, పరిశుభ్రతలో అలసత్వం వహించవద్దని సిబ్బందికి సూచించారు. టీటీడీ ఆధ్వర్యంలో ఆలయాన్ని నిర్మించేందుకు కృషి చేస్తానని చెప్పారు. నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి కళ్యాణ మండపాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్వహణ తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిశుభ్రత పాటించాలంటూ సిబ్బందికి సూచించారు. టీటీడీ కళ్యాణ మండపంలో ఆలయాన్ని నిర్మించే ప్రతిపాదనపై భానుప్రకాష్ స్పందించారు. ఆలయ ఏర్పాటుకి కృషి చేస్తానని చెప్పారు. తిరుమల దర్శనం కోసం సాధారణ యాత్రికుడిలాగా వేలుముద్ర వేసి టికెట్ తీసుకున్నారు. ఆయన వెంట జిల్లా బీజేపీ అధ్యక్షుడు సురేంద్రరెడ్డి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సభ్యుడు వాకాటి విజయ్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. సిబ్బంది లేరు ఇక్కడ. నలుగురు సిబ్బందితో దాదాపు ఇంత పెద్ద కళ్యాణ మండపం నడపాలంటే చాలా కష్టం. టాయిలెట్స్ కూడా చాలా అధ్వాన స్థితిలో ఉన్నాయి. అసలు బాత్రూంలో ఉన్నటువంటి డోర్లు కూడా లేని పరిస్థితి.
ఈ పరిసరాలు కూడా శుభ్రంగా లేదు. కాబట్టి వీటన్నిటి మీద నేను ఇమీడియట్గా టీటీడీ అధికారులతో మాట్లాడి భవిష్యత్తులో వీటన్నిటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలో ఆ విధంగా ముందుకు పోవాలి. ముఖ్యంగా ఇక్కడ స్థానికులు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రతిపాదించారు, ఖచ్చితంగా అది చాలా మంచి నిర్ణయం. శ్రీవారి ఆలయం ఈ కళ్యాణ మండపాల పరిసరాల్లో నిర్మించేదానికి మేము ఖచ్చితంగా ముందుకొస్తాం. డివిజన్ల వారీగా ఉన్న వీధి కుక్కలకు ఒక ప్రణాళిక ప్రకారం ర్యాబిస్ వ్యాధి నివారణ టీకాలు వేయించేందుకు చర్యలు తీసుకుంటామని కార్పొరేషన్ కమిషనర్ పివివిఎస్ మూర్తి తెలిపారు. నెల్లూరులో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జూనోసిస్ డేలో కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ పివివిఎస్ మూర్తి మాట్లాడుతూ అన్ని వ్యాధులకు పరిసరాలలో ఉంటున్న చెత్త కారణమని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ వ్యాధులను నివారించుకోవాలని అన్నారు. ముఖ్యంగా జంతు ప్రేమికులు శ్రద్ధ తీసుకుని పెంపుడు జంతువులకు వ్యాక్సిన్లు తప్పనిసరిగా వేయించాలని సూచించారు. అనంతరం పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీధర్ కుమార్ మాట్లాడుతూ పెంపుడు జంతువులకే కాక వీధి కుక్కలకు కూడా ఆపరేషన్లు చేయిస్తే ర్యాబీస్ వ్యాధి నివారించవచ్చని అన్నారు. అనంతరం కుక్కలకు రేబీస్ వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వెంకటరమణ, కెనల్ క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారెడ్డి మరియు ఉమాదేవి, డాక్టర్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు. వీటన్నింటికీ కూడా ఈ వ్యాక్సినేషన్ చేయించాలనేటువంటిది సంకల్పంతో ముందుకు వెళ్తున్నాము. మరి ఈ సందర్భంగా మరి ఎవ్రీ వార్డ్ వైజ్ ఉండేటువంటి డాగ్స్ అన్నింటికి కూడా మరి ఒక ప్రణాళికతోటి వాటిలన్నిటికీ వ్యాక్సినేషన్ చేసి మరి ఈ ర్యాబిస్ వ్యాధి నుంచి కానీ మరి ఇతర ప్రాబ్లమ్స్ నుంచి కానీ ఎవరికి ఇష్యూ రాకుండా చేయడానికి కార్పొరేషన్ తరఫున చర్యలు తీసుకుంటున్నామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.